Hello all, this is Vanilla Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. ఎవరు పక్కింట్లో కొత్తగా దిగినట్టున్నారు? గోకులని పెద్ద డాక్టర్ అంట. ఒక్కతే అమ్మాయి, చూడటానికి సినిమా హీరోయిన్లా ఉంది. మధ్యాహ్నం ఏదో కావాలని ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిందా? నేను ఇంట్లోనే ఉన్నానుగా, నాకు కనపడలేదే. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావురా, అదేగా నా ప్రాబ్లం. వేస్ట్ ఫెలో అనేవాడు ఎప్పుడు పొగరగానే ఉండాలి. కాస్త బెండైనా బెండు తీసేస్తారు. ఇది మా ఇంట్లో ఎప్పుడూ జరిగేదే. ఈ సిగరెట్ ప్యాకెట్ దాయడానికి నేను పడే తిప్పలు అన్నీ ఇన్ని కాదు. అన్నా ప్లీజ్ అన్నా, ఆఫీస్ వర్క్ ఉందన్నా, ల్యాప్టాప్ ఇవ్వన్నా. ఉండరా. ఎప్పుడు చూసినా ఫేస్బుక్ ఉద్యోగం లేని వాళ్ళకని ఒక గ్రూపు, విఐపి అని దానికి ఒక పేరు, 60,000 మెంబర్స్. మళ్ళీ నీ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను బిల్డప్. ఎవడకి కావటా నీ బోల్డ్ ల్యాప్టాప్? పక్కింట్లో అమ్మాయి యావరేజ్గా ఉందంటేనే చూడకుండా ఉండలేం. అలాంటిది సినిమా హీరోయిన్లా ఉందంటే చూసేదాకా ఆగలేం. హరి పోటర్ గో గో. ఉద్యోగం లేకపోతే కనీసం నువ్వు పేరు పెట్టి పెంచిన కుక్క కూడా నీ మాట ఎందు. ఎవరు బాబు? అంటే మాది పక్కిల్లు, బాల్ మీ ఇంట్లో పడింది అందుకే. రా బాబు, వచ్చి తీసుకో. నీ పేరేంటి? రఘువరన్. ఆహా, ఏం జాబ్ చేస్తున్నావు? బొమ్మలాట సీరియల్ స్టార్ట్ అయిపోయినట్టుంది, నేను బాల్ తర్వాత తీసుకుంటా. నువ్వు కూడా బొమ్మలాట చూస్తావా? టిక్కర్ ఎగిందంటే నా కొడుకు రెండో పెళ్లి చేసేస్తాను. ఎంత టార్చర్ పెడుతుందో అమ్మాయి వాళ్ళ అత్తగారు. నాకు ఈ క్యారెక్టర్ అంటే అస్సలు పడదండి. మా అమ్మాయిని ఇలా టార్చర్ పెడితే వెంటనే బ్యాగ్ సర్దుకొని వచ్చేయమంటాను. ఆంటీ, మీకు అమ్మాయిందా? శాలిని. ఓ, స్కూల్కి వెళ్ళిందా? స్కూలా? భలే వాడివే, 23 ఇయర్స్ బాబు దానికి. లోపల నిద్రపోతుందా? ఆఫీస్కి వెళ్ళింది. వాళ్ళ నాన్నకి ఇప్పుడే ఈగో స్టార్ట్ అయిపోయింది, కూతురు తనకన్నా ఎక్కువ సంపాదిస్తుందని. నెలకు 50,000 సంపాదిస్తుందా అంటే? 50,000? వాళ్ళ నానే నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు. తన శాలరీ మంత్లీ 2 లాక్స్. పని పాట లేని ఫిగర్లే మనల్ని పట్టించుకో. అలాంటిది నెలకి 2 లక్షలు అంటే ఇక ఇంట్లోకి బాగాలేయడం వేస్ట్. ఇక్కడేం పనిరా నీకు? అంటే నాన్న బాల్ పడింది. నిన్ను 10 ఏళ్ల ముందు ఇదే ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు చూశాను. అప్పుడు కూడా నువ్వు ఇదే కారణం చెప్పావు. అప్పుడు నీతో పాటు 10 మంది కుర్రాలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఆడుకుంటున్నావు, ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఈ ఇంట్లో 3 ఫ్యామిలీలు మారాయి, 5 సార్లు పెయింట్ మార్చారు, కానీ నీలోనేరా ఏ మార్పు లేదు. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. మనకు పడుతుందో పడదో అది దాని కర్మ, కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి. సినిమా హీరోయిన్లా ఉన్న అమ్మాయిని ఎలాగైనా చూడాల్సిందే. చదివిన చదువుకి ఏ బిల్డింగ్ లో కడతాడు అనుకుంటే కూర్చొని ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వేస్ట్ ఫెలో. బేసిక్గా నేను చాలా డీసెంట్ ఫెలోని, కాకపోతే సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు ఇండీసెంట్ గా బిహేవ్ చేయాల్సి వస్తే తప్పదు. అన్నం పెడదాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళింది ఇది? రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అందరం కిందుంటే. ఏం లేదమ్మా, ఊరికే. ఏం తోచట్లేదు. ఏంట్రా అది? ఏం లేదమ్మా. ఎవరైట? ఏంటిది? చెప్పానుగా ఇందాకే కొత్తగా ఇంజనీరింగ్ కుర్రాళ్ళ కోసం ప్రాజెక్ట్ అని, అదే ఏదో. ఏం చేస్తారా దీంతో? ఇది టెలిస్కోప్ లాంటిది, అందులో చూస్తే దూరంగా ఉన్నవని దగ్గరగా కనపడతాయి. మా, నన్ను కాదమ్మా, పైకి చూడు, చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి.
అవునరా, పక్కనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మా పట్టుకోలేమమ్మా. ఎరా రఘు, ఇది నువ్వే తయారు చేసావా? తెలివైన వాడివేరా నువ్వు, మరి నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదురా? ఈ రోజుల్లో తెలివి ఒకటే చాలదమ్మా. మరి ఇంకేం కావాలంట? తెలివి ఒక్కటి ఉంటే చాలు రఘు. వదిలేయమ్మా. మా టైటానిక్ సినిమా చూసావా? ఆ, పడవ మునిగిపోయి అందరూ నీళ్లలో పడి చచ్చిపోతారు, అదేగా? అదే. అందులో హీరో హీరోయిన్కి చంద్రుణ్ణి నక్షత్రాలని చూపిస్తాడు. నేను చూడు, నీకు చూపించాల్సి వస్తుంది. నీదు పదేగా, నువ్వెప్పుడు లవ్లో పడ్డావురా? నన్నెవరు లవ్ చేస్తారమ్మా? ఏ, నీకెంత తక్కువ? అందరు లేదా, తెలివి లేదా? ఉద్యోగం లేదమ్మా. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు మినిమం సెక్యూరిటీ లేకుండా లవ్ చేయట్లేదు. మా, రేపు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందమ్మా, తలా 2000 వేసుకుందాం అనుకున్నావమ్మా, కొంచెం ఎలాగైనా మేనేజ్ చేయవా? మీ తమ్ముడి తీసుకుంటాలి. దానికన్నా నన్ను చెప్పు తీసుకోట్టు. కుదిరితే నాన్న అడిగేవు, లేకపోతే నాకేం అక్కర్లేదు. ఆడి దగ్గర నేను ఒక్క పైసా కూడా తీసుకోను. సరే చూద్దాం లేరా. రే రఘు, ఇదిగోరా 200. మా అమ్మ, 2000 అడిగితే 200 ఇస్తావేంటమ్మా? ఇవే ఉన్నాయిరా, అడ్జస్ట్ చేసుకో. ఇంకా ఎక్కువ అడిగితే మీ నాన్న దగ్గర దొరుకుతారు. నచ్చిందా నాన్న? ఏం నాన్న ఇది, చెప్ప పెట్టకుండా. ఎవరితో నీ ఫ్రెండ్ కారు అయి ఉంటుంది అనుకుందా? ఒకసారి డ్రైవ్ చేస్తారా? వద్దులేరా, అసలే కొత్త కారు. నేను నడుపుతాను నాన్న, ఓ రౌండ్ వేసొద్దాం. సరే నాన్న. నాకు ఇష్టమైన కలరే కొన్నాడు, ముందే చెప్పచ్చు కదరా. ఎక్కమ్మా. అనా, నువ్వు కూడా రా అన్నా, వెళ్దాం. వద్దులే, మీరు వెళ్ళండి, నేను తర్వాత ఇప్పుడు. అవును, దొరగారికి చాలా పనులు ఉంటాయి. ఈ కారు మైలేజ్ ఎంత ఇస్తుందా? 15 నాన్న. సరే మావా, పార్టీ ఖర్చు షేర్ చేసుకుందాం అనుకున్నా కదా, డబ్బులు తేండి. మావా, నా దగ్గర 200 ఉన్నాయిరా. పర్లేదురా మావా, నీకు జాబ్ లేదని నాకు తెలుసు. జాబ్ వచ్చాక కలిపి ఖర్చు పెడదు, ఈ నీ దగ్గరే ఉంచుకో. వీళ్ళందరూ ఫేస్బుక్లోని విఐపి గ్రూప్ మెంబర్స్. వీళ్ళలో ఒకడు కూడా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయట్లేదు. ఒకడు కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నాడు, ఒకడు వాళ్ళ నాన్న షాపును చూసుకుంటున్నాడు, ఒకడు చదివిన కాలేజీలో లెక్చరర్ అయిపోయాడు, ఇంకొకడు సినిమా ఫీల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. 8th ఫెయిల్ అయిన డైరెక్టర్ ఇంజనీరింగ్ పాస్ అయిన ఈయన్ని తిట్టే తిట్లు మీరు వినాలే. ఏంట్రా తాగొస్తున్నారా? తాగాం సార్. ఫైన్ కట్టాలంట్రా. ఫైనా? బండి మీద రావట్లేదు సార్, నడిచొస్తున్నాం. ఏంటి, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారా? పబ్లిక్ లేరు, న్యూసెన్స్ ఎలా చేస్తాం సార్? ఐడి కార్డులు ఇచ్చేసి పొద్దున్న మీ పేరెంట్స్ తీసుకురా, మీకు ఇదే కరెక్ట్. చూస్తే మంచి కూరల్లో కనపడుతున్నారు, ఎంత కొంత ఇచ్చేసి వెళ్ళిపోండి. ఏంట్రా సార్, డబ్బులు అయిపోయి నడిచేస్తున్నావు సార్? అవునా, ఓ పని చేయండి, ఫోన్లు చేయండి, మీ అమ్మా బాబులకు ఫోన్లు చేయండి రా. ఆపండ్రా. ఎవడ్రా అది? ఈ పని ముందే చేసి ఉండొచ్చు కదా, అనవసరంగా నా టైం వేస్ట్. అయ్యో నా కాలు. పక్కింటి అబ్బాయిలా ఉన్నాడే. ఐమ్ సారీ, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దు, గుద్దిది చాలు చాలు, నేనే వెళ్తాను. అమ్మా అమ్మా, మామూలుగానే అమ్మాయిలు తాగినట్టు నడుపుతారు, ఇది ఎవతో తాగేసే నడిపింది. నువ్వేంటి నాయనకు పడుతున్నావు? లేదు, నేను మీ ఇంటి దాకా వస్తాను. కంపెనీ. వాట్ ఈస్ యువర్ నేమ్? కరెక్ట్, తాగేసి ఉన్నాడు, ఎవరు ఏంటో తెలియదు, పేరు చెప్పకూడదు. మై నేమ్ ఇస్ రఘు అండ్ ప్లీజ్ టు మీట్ యూ. నీకు విషయం తెలుసా, నా తమ్ముడు నాకన్నా 3 చిన్నాడు, కారు కొనేసాడు, మా నాన్న పిచ్చి హ్యాపీ, కానీ నేనే హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ జెలస్, ఎస్ కొంచెం జెలసియా. ఏం చేయను, అంతా నా తల రాత. అవును, నువ్వెందుకు నాతోనే వస్తున్నావు? ఇది నా తలరాత. ఓ గాడ్, వెరీ బ్యాడ్ ఫిట్.
హలో హలో హూ స్పీకింగ్? హలో, మీ ఇల్లు వచ్చేసింది, వెళ్ళిపోతారుగా. మా ఇల్లు వచ్చిందా? మరి పక్కిల్లు? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పేరు శాలిని. చూడ్డానికి సినిమా హీరోయిన్లా ఉంటదంట, మా అమ్మ చెప్పింది. టెలిస్కోప్ తయారు చేసి చూడ్డానికి ట్రై చేశా, అందులోనూ నాకు లక్ లేదు. నెలకి 2 లక్షలు సంపాదిస్తుందంట. హలో, ఇది ఆళ్ళమ్మ చెప్పింది. మీరు ఇంకా ఇంటికి వెళ్తారా? సెల్ ఫోన్ ఉందా? మొబైల్. ఎందుకు? అమ్మకు ఫోన్ చేసి గేట్ ఓపెన్ చేయమని చెప్పాలి. సో స్వీట్. 9849440046. మమ్మీ, ఐ లవ్ యూ. మమ్మీ కమింగ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, చేదు మాటే నాన్న. గేట్ లాక్ చేయలేదా? మా అమ్మ వచ్చిందిగా, నీకు ఇంకెక్కడేం పని? పో. ఏంట్రా ఇంత లేటు? తాగొచ్చావేరా? నో మమ్మీ. నువ్వేంట మళ్ళీతో అక్కడ తాగి పడిపోయి ఉన్నాడు. తాగి పడిపోయాడా రే? ఎందుకురా మా పరువు తెస్తున్నావు? మీ నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు. నేను తాగలేదు మమ్మీ, తాగేసి వచ్చిన ఉద్దేశం. పొద్దునే కారులో బాగా తిరిగావా? భోజనం చేసావా? యు ఆర్ ఆల్వేస్ షిట్టింగ్ మీ ఓన్లీ. అర్థమైందా? మీ నాన్న చెరవు చూసేస్తాను. ఆయన నిద్రపోతున్నారు, సైలెంట్ గా వెళ్ళి పడుకో. ఆయన లేచారంటే అంతే. నువ్వేం భయపడుకో, నువ్వు పడిపోతావమ్మా. నన్ను గట్టిగా పట్టుకో. పాలాడికి పేపర్ ఆడికి డబ్బులు ఇవ్వాలి. దేవుడు పట్టిన దగ్గర పెట్టాను, తీసుకో. ఆ పేపర్ ఆడికి చెప్పు మొక్కల్లోకి ఎసరొద్దని. తడిసిన పేపర్ చదవాలంటే చిరాగ్గా ఉంటుంది. ఇంకోసారి అట్ట చేస్తే డబ్బులు ఇవ్వమని చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా ఆడు అలాగే చేస్తున్నాడు. కార్తీక్ గారు దుమ్బట్టుంది, సార్ని కాస్త కడగమని చెప్పు. అలాగే. సారేంటి తలపట్టు కూర్చున్నారు? పాపం తలనొప్పి అంట. తలనొప్పి వచ్చేంత పని ఏం చేశాడంట? ఉదయాన్నే ఎందుకండి అనవసరంగా? అవునవును, ఇట్టాగే నెత్తికెక్కించుకో, బాగుపడతాడు. ఇప్పుడు ఏం చేశానంట? నువ్వే అండి సగం జడగొడుతున్నావు. సరే మీరు వెళ్ళండి. తాగి పడిపోయావరా యదవా? పక్కింటి అమ్మాయి తీసుకొచ్చి దిగబెట్టింది. తల కొట్టే సెట్ అయింది తెలుసా? ఏ, నీకేం గుర్తులేదా? ఎలా గుర్తుంటది? ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోతే మీ నాన్నకు తెలిస్తే చంపేసి ఉండేవారు. ఏంట్రా నా బండి ఏదమ్మా? రాత్రి ఎక్కడ పడిపోయావో అక్కడ ఎత్తుకోపో. ఏంటమ్మా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా? ఎత్తుకుపోతే జోకులు వస్తున్నాడు, జోకులు. దానేవాడు ముట్టుకుంటాడు, తెచ్చుకోపా. నా నడక చూడు, తాగింది ఇంకా దిగినట్లేదు. ఆయన ఏదో కారు కడగమంటే నువ్వు సరే తలుపుతావా? మూసుకుని పోరా. తూకానికి వేసిన నిన్నే అప్పుడకొండ.
నిన్న రాత్రి నువ్వేగా నన్ను గుద్దింది? అబద్ధం ఆడుకో, నిన్న రాత్రి ఇదే కార్లో వచ్చి నన్ను గుద్దావు. అది చాలక నేను తాగి రోడ్డు మీద పడిపోయాను, మా అమ్మకి అబద్ధం చెప్తావా? అసలే మా ఇంట్లో సూపర్ రెస్పెక్ట్, మర్యాదగా వచ్చి మా అమ్మకి నిజం చెప్పు. లేకపోతే ఏం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పో, నేను ఇస్తాను. నువ్వేమని ఇస్తావు? రోజు నా బెడ్రూమ్ లోకి టెలిస్కోప్ తో చూస్తున్నావని. చచా, ఎవరు చెప్పారు? రాత్రి నువ్వేగా తాగి వాగావు. పోలీసులు అంటే భయపడతావా? ఏదో నువ్వు చూడ్డానికి సినిమా హీరోలా ఉంటావని మా అమ్మ అంది, అందుకే చూసా. అయినా నీకంత సీన్ లేదు, నువ్వు జస్ట్ యావరేజ్. చెప్పు, డొక్కు బండి వేసుకుని పెద్ద దేన్ని పట్టుకుని డొక్కు బండి అంటున్నావు? నా బండి లీటర్కి 60 కిలోమీటర్లు వస్తుంది. నీ కారు ఇస్తుందా? ట్రాఫిక్ జామ్ అయినా నేను సరసర వెళ్ళిపోగలను. నువ్వు వెళ్ళగలవా? పెట్రోల్ అయిపోతే నేను తొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు రాగలవా? బాబా, ముందు ఆ కారుకి వెళ్ళబోడు తగిలించుకో. వేసిపోయి నీతో నాకింటి. ఆడడానికి వస్తావా లేదా? వస్తున్నా అన్న. బాయ్ శాలిని. బాయ్ కార్తిక్. అలాగే గోడతో కెళ్ళి దాంతో తొక్కుడు బిల్లు ఆడుకో. పో. చెప్పు అన్న. టాస్ టైల్స్. ఆ హెడ్స్. నేను బ్యాటింగ్. ట్రయల్స్ అన్న. ఆ ఏయ్, మీరేమన్నా సెకండ్ క్లాస్ పిల్లలా? ప్లాస్టిక్ బాల్తో ఆడుతున్నారు, అట్లీస్ట్ టెన్నిస్ బాల్తోనైనా ఆడొచ్చుగా. టెన్నిస్ బాల్తో ఆడితే కింద రోడ్డు మీద పడుద్ది, రోడ్డు మీద ఆడదామంటే ఎదురింటి ఆంటీ తిట్టుద్ది. రే సుల్లాపి బాల్ ఏరా. ఏయ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏయ్, నేను నీతో మాట్లాడట్లా, నా తమ్ముడితో మాట్లాడుతున్నా. నేను నీతో ఏం మాట్లాడలేదు, కార్తిక్తో మాట్లాడుతున్నా. నీ పని చూసుకో పాపా, మా మ్యాచ్ డిస్టర్బ్ చేయకు. అవునవును, పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం. మీ అన్నయ్యకి ఉద్యోగం వెళ్ళలేదా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. రే మూసుకొని బాల్ ఏరా. పేపరు, గ్యాసు, పాలు అన్ని కుదిరినట్టేనా? అన్ని కుదిరాయండి, పక్కింటాడు అబ్బాయి హెల్ప్ చేశాడు. ఈలోపే పరిచయాలు పెంచేసుకున్నావా? ఏం చేస్తుంటాడు అబ్బాయి? పేరు రఘువరన్, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగానే ఉన్నాడు. నిన్న వాళ్ళ అమ్మతో మాట్లాడాను, ఐటీ కంపెనీ అవి ఇవి అని చాలా ఆఫర్స్ వస్తున్నాయంట. కానీ నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్, దానికి సంబంధించిన జాబే చేస్తానని పట్టుబట్టు కూర్చున్నాడంట. పాపం ఇండియా అబ్బాయి, ఉద్యోగం కోసం నెలకి 10-15 ఆఫీసులకైనా తిరుగుతుంటాడు. హలో. ఏంటి? సారీ. దేనికి? ఉద్యోగం ఏం చేయట్లేదని అడిగినందుకు, ప్లస్ బండిని గుద్దినందుకు, మీ అమ్మకి అబద్ధం చెప్పినందుకు. పర్లేదు, ఇట్స్ ఓకే. నేను సారీ. ఎందుకు? అదే, మీ ఇంట్లో ఒక టెలిస్కోప్తో చూసినందుకు, నువ్వు చూడడానికి యావరేజ్గా ఉన్నావు అన్నందుకు. సినిమా హీరోయిన్లో లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్లో ఉన్నావు. మీకు ఇది ఎన్నో ఇంటర్వ్యూ బ్రదర్? ఐ థింక్ 177. ఏం బ్రదర్, వేస్ట్ బ్రదర్. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బాబుల్ కంపెనీలో కూర్చుని ఇలాంటి వాళ్ళు మనలాంటి ఇంజనీర్ లైఫ్లతో ఆడుకుంటున్నారు. డబ్బులు ఎక్కువంటే ఫారెన్ వెళ్ళి టైంపాస్ చేయొచ్చుగా. మనల్ని ఎందుకు బ్రదర్ పీకు తింటాం? సైన్. తాత ముత్తాతలు నాటాసిన అలా రాసి ఇచ్చావేంట్రా? ఏం చేయమంటావురా, చుట్టుపక్కలన్న ప్రాపర్టీ మొత్తం కొనేశారు. ముందు గొడవ పట్టాను, తర్వాత కాళ్ళ మీద పడి మొత్తుకున్నాను. ఫస్ట్ కరెంట్ కట్ చేశారు, ఆ తర్వాత వాటర్ ఆపేశారు. పాలు, పేపరు, గ్యాసు అన్నీ కట్ చేసేశారు. నా వల్ల కాలేదురా, వీళ్ళు మనం ఏం చేయలేం. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఏంటన్నా మీరు, ఆఫ్టర్ ఆల్ వాడు 2,000 గజాల కోసం మీ రేంజ్కి 3 నెలలు టైం స్పెండ్ చేయడం అవసరమా? ఐ డోంట్ అండర్స్టాండ్. 1,000 గజాలు 2,000 గజాలే కదా అని తేలిగ్గా తీసుకుంటే మనం ఇప్పుడు ఈ రేంజ్లో ఉండేవాళ్ళం కదా అశోక్. ప్రతి అంగుళం ముఖ్యమే. ఎనీ ప్రాజెక్ట్, ఎనీ ల్యాండ్ మనకు అవసరం అనుకుంటే కొనాలి లేదా లాక్కోవాలి, ఇవన్నీ తెలుసుకో. 2 మంత్స్లో నువ్వు కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నావు. నేను యుఎస్ వెళ్ళి అక్కడున్న బ్రాంచెస్ అన్ని పీస్ఫుల్గా చూసుకుంటాను. ఐ థింక్ ద క్యాండిడేట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. గో, గెట్ బ్యాక్ టు వర్క్. సార్, వాట్ మిస్టర్ రఘువరన్? సార్, 9 ఫ్లోర్స్ ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వమంటే మీరు 6 ఫ్లోర్స్కే డిజైన్ చేసి ఇచ్చారు. ఆ ఏరియాలో 6 ఫ్లోర్స్కే పర్మిషన్ ఉంది సార్, అందుకే. అవన్నీ నాకు తెలుసు మిస్టర్ రఘువరన్. 30-40 లక్షలు మేము లంచాలు ఇచ్చేది ఆ ఎక్స్ట్రా 3 ఫ్లోర్స్ కోసమేగా. మాకు కావాల్సినట్టు ప్లాన్ చేసి ఇచ్చే ఇంజనీర్సే మాకు కావాలి సార్. అదే,
తప్పు కదా సార్, అలాంటి తప్పులు చేయకూడదనే కదా సార్ పద్ధతిగా ఇంజనీరింగ్ చదువుకొని వచ్చాం. యు మే గో మిస్టర్ రఘువరన్. సార్ మరి ప్లాను? అది మీరు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్స్. నాలుగేళ్లలో ఎన్ని ఆఫీసులు తిరిగాను, ఎంతమందిని కలిశాను, ఒక బడ్డీ కొట్టు కట్టడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. అవకాశం ఇస్తేనే కదా ప్రూవ్ చేసుకోవడానికి. వేరే ఏదైనా జాబ్ కోసం ట్రై చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ నెల అయ్యేసరికి వచ్చే 30,000 40,000 నాలో ఉన్న ఇంజనీర్ని చంపేస్తుంది. ఇది చాలే అనిపించిందంటే తర్వాత ఇంతకాలం నేను కన్న కలలకు అర్థమే లేకుండా పోతుంది. ఏ బెంగళూరు హైదరాబాదో వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళు, కానీ నెక్స్ట్ మంత్ ఆఖరి దాకా వెయిట్ చేయి. ఏ, ఆలోపు నాకు ఉద్యోగం వచ్చేస్తుందా? అదంతా నాకు తెలీదు. నెక్స్ట్ మంత్ 30th నా బర్త్డే, అప్పటిదాకా ఉండెళ్ళు. ఆ తర్వాత వెళ్ళిపోతే పర్లేదా? ఎలాగో వెళ్దాం అనుకుంటున్నావు, అదేదో నా బర్త్డే తర్వాత వెళ్ళు. ఈసారి బర్త్డేకి తప్పకుండా షుడ్ గిఫ్ట్ మైసెల్ఫ్ అన్ యాపిల్. పిచ్చివా, యాపిల్ కోసం ఎవరైనా బర్త్డే వరకు వెయిట్ చేస్తారా? మా ఇంట్లో చాలా ఉన్నాయి, సాయంత్రం తీసుకొచ్చి ఇస్తానులే. హే మెంటల్, నేను అనేది యాపిల్ ఐఫోన్ పదా. రే కార్తిక్, అన్నా ఫ్యాన్ ఏరా? కూసే గాడిది వచ్చి మేసే గాడిది జడగొట్టిందంట, చూసావా? ఏంటన్నా? ఐఫోన్ ఎంత ఉంటుంది? 35-40,000 ఉంటుందన్నా. ఇంతకి రాత్రి ఆడు ఎన్నింటికి వచ్చాడు? 11:00. ఏ, నేను పడుకునేసరికి 11:30. ఆడు రాలేదు. రోజు రోజుకి నువ్వు ఆడలానే తయారవుతున్నావు. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.